శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖదుర్గాదేవి నమః అరుణాచలేశ్వర నాచలేశ్వర నాచలేశ్వర. ద్వాదశ రాశిలో ఇప్పుడు మనం 12 తారీఖు నుంచి 18 తారీఖు ద్వాదశ రాశికి ఫలితాలు ఎలా ఉన్నా చూద్దాం. ఏ రాశుల వారికి ఎలా ఉండదు, ఏ విధమైన ఫలితాలు ఉంటాయని ఒకసారి చూస్తే, మేనరాశి వారికి వృత్తి పరీక్షల్లో డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. దశమస్థానాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తిపరంగా సక్సెస్ అవ్వడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రొఫెషనల్ పరంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. నిర్మాణత్వ విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కలిగి ఉంటారు. నూతనంగా డెసిషన్ మేడ్గా ఒక క్లారిటీగా ముందుకెళ్ళే అవకాశం, కానీ నూతన వ్యవహారిక విషయంలో డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కొంత సఖ్యత ఉండే అవకాశం కలిగి ఉంటారు. సంతాన పరంగా మంచి డెవలప్మెంట్, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతాన విషయంలో ఏది నిర్ణయం తీసుకోవాలన్నా, ఏది చేయాలనుకున్నా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. నూతనంగా విదేశీయానం కానీ విదేశీ ప్రయత్నాలు కానీ సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. విదేశాల్లో స్థిరపడదాం అనుకున్న వారికి కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత ఏదైనా ఒక సమస్యని బయటకు నుంచి చూసే కన్నా లోపల నుంచి బయట నుంచి పరిష్కరించుకునే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. విద్యార్థులకు విద్య విషయంలో డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. విదేశాల్లో చదువుకున్నాం అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మేన రాశుల వారికి పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఒక చిన్న మాట మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. దీనివల్ల ఎక్కువ టెన్షన్ ఏర్పడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా ఆ చిన్న మనస్పర్ధలు ఎక్కువ ఉండే అవకాశం, కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత కొత్తగా నిర్మాణాలు కానీ కొత్త విషయాల్లో కానీ మీకు పాజిటివ్గా ఉండే డెవలప్మెంట్ కానీ అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ సక్సెస్ అవ్వడం కానీ అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. నూతన నిర్మాణాలు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా ఏది చేసినా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటే సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత విదేశీ ప్రయత్నాల్లో స్థిరంగా అక్కడ ఉందామనుకున్న వారికి మాత్రం కొంచెం డెవలప్మెంట్ కలిసి వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. నూతన ప్రదేశాలకు తిరగడం, వ్యవహారాలకు వెళ్ళడం గర్వం బాగుంటుంది. ఎక్కువగా కాలభైరవ అష్టకం, కాలభైరవుడు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.